వాడు ఎదురు చూశాడు. 12 సంవత్సరాలు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ ఉత్సవం. ఈ అమ్మవారి గుడిలో ఆ ఉత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఇంతవరకు మీ పైన కోపాన్ని చూపించాను. అదంతా వ్రతాన్ని పూర్తి చేయడానికే. ఎలా ప్రేమించకుండా ఉండగలను? మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే ఎంతైనా అమ్మాయిని కదా, మనసు మారడానికి ఒక్క క్షణం చాలదా? ఇప్పటికీ నాకు స్వేచ్ఛ దొరికింది, ఎల్లం లేకుండా ప్రేమిస్తాను. ఈరోజు నుంచి నేను మీకే సొంతం. ఆఖరికి నా ప్రభ నాకు దక్కింది. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? ఊళ్ళో వాళ్ళందరి ముందు తాళి కట్టండి, మీకిష్టమైన రోజే ముహూర్తం పెట్టించండి. ఇంకొద్ది గంటలు గడిస్తే నా వ్రతం పూర్తయిపోతుంది. ఆ పైన ఒక్క నిమిషం కూడా నేను ఎదురు చూస్తూ ఉండలేను. వెంటనే మీరు నా దగ్గరకు వచ్చి నా నుదుటన తిలకాన్ని దిద్దాల్సిందే. ఏంటి, నమ్మకం కుదరటం లేదా? మీరు అమ్మవారి గుడికొస్తే చాలు, ఉత్సవం పూర్తయి ఊర్జను అందరూ వెళ్ళాక అదే గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీరు నా మెళ్ళో తాళిని కట్టాలి. ఆ తర్వాత ఈ ఊరిజనం అంతా నువ్వు నాకు దక్కవని చెప్పినప్పుడు లక్ష్మణరేఖ గీసి నిన్నెంతగానో బాధ పెట్టానా? అదంతా మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకుంటావని భయపడ్డా. ఇప్పుడు నీ మనసులో ప్రేమని అర్థం చేసుకున్నాను. నేను తప్పకుండా వస్తా. ఈరోజు నా కల ఫలించింది. నేను వెతుకుతున్న నిధి నాకు దొరికింది.